యూజర్ నాట్ ఫౌన్ ఎపిసోడ్ ఫిఫ్టీన్ కథలోకి వెళ్తే షినజున్ వాళ్ళ స్కూల్ బయట వెయిట్ చేసుకుంటూ ఉంటాడు హంజీవన్ గురించి అక్కడ నుంచి హంజీవన్ మరియు దాహి ఇద్దరు నడుచుకుంటూ వస్తారు స్కూల్ బయటికి అలా వచ్చిన తర్వాత షినయర్జున్ చెప్తాడు సారీ హంజీవన్ అండ్ నేను చాలా బాధపడుతున్నాను అందుకే నీ గురించి స్కూల్ బయట వెయిట్ చేస్తున్నాను అని చెప్పి షినజున్ అంటాడు అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఏమంటున్నావు నాకు అస్సలు అర్థం కావట్లేదు అని చెప్పి హంజీవన్ చెప్తుంది తనకి చెప్పిన తర్వాత దాహి నేను ఒక నిమిషం హంజీవన్తో మాట్లాడాలి నువ్వు వెళ్తావా అంటే దాహి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయిన తర్వాత హంజీవన్ ఉంటుంది ఏం చేస్తున్నావు శినహేజున్ అసలు ఎందుకు చేస్తున్నావు ఇలా అంటే నీకు ఒకటి తెలుసా నువ్వు కూడా ఇలా చేయొద్దు అనంటే ఎందుకు చేయొద్దు అని అడుగుతాడు సినేజున్ అంటే నువ్వు కూడా దాహిని యూస్ చేసుకున్నావు కదా నీకు కూడా తెలుసు కదా దాహికి ఫీలింగ్స్ ఉన్నాయని నా పైన కానీ కాకపోతే నువ్వు యూజ్ చేసుకున్నావా లేదా మింజే గురించి హర్ట్ చేయడానికి అందుకే నేను కూడా చేస్తున్నాను నువ్వు మింజేని హర్ట్ చేసినందుకు నేను నిన్ను హర్ట్ చేస్తున్నాను అండ్ దాహిని యూజ్ చేసుకుంటున్నందుకు సారీ అని చెప్తాడు సినేజున్ నువ్వు ఇలా చేయకూడదు సినేజున్ ఎందుకంటే నువ్వు మింజే కన్నా ముందు నాకు ఫ్రెండ్వి అండ్ మనం ఎన్నటి నుంచో ఫ్రెండ్స్ కదా అని చెప్పి హంజీవన్ అంటుంది సినిహేజున్ తోటి అయితే నెక్స్ట్ డే ప్రతి ఒక్కరికి ఒక నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్లో డిఫరెంట్గా ఒక ఆర్టికల్ వస్తుంది అది చూసి చాలామంది పర్సాన్ అయిపోతారు మరోవైపు డాజ్ బాల్ గేమ్ ఆడుకుంటూ ఉంటారు మింజే షినహేజున్ వాళ్ళ క్లాస్మేట్స్ దాహి అండ్ హంజీవన్ కూడా ఆడతారు అయితే షినహేజున్ మింజే ఒకటే టీంలో ఉంటారు మరోవైపు హంజీవన్ మరియు దాహి ఒక టీంలో ఉంటారు ఉన్నాక జూన్ సూపర్గా అంటే సూపర్గా ఆడతాడు డాష్ బాల్ కానీ కాకపోతే చాలా వరకు మింజేని తనకు కా దెబ్బలు తాకకుండా కాపాడతాడు అయితే అందరూ అనుకుంటారు నిజమే అనుకుంటా నాకు తెలిసి జూన్ నుండి మింజే ఇద్దరు కలిసి బయటకు వెళ్తున్నారు అనుకుంటా వాళ్ళు నిజంగానే లవ్లో ఉన్నారనుకుంటా అని చెప్పి వాళ్ళ క్లాస్మేట్స్ అంటారు కానీ కాకపోతే తను ఏం పట్టించుకోదు అయితే తనకు నో మింజే చెప్పిన విషయాలు గుర్తొస్తాయి ఈ లైఫ్లో నాకన్నా ఇంకెవరు ఇంపార్టెంట్ కాదు అని చెప్పి ని ముందుకు తోస్తుంది దాంతో సినహేజున్ అవుట్ అయిపోతాడు అలా అవుట్ అయిపోయాక తన దగ్గర నుంచి బాల్ని హంజీవన్కి ఇస్తుంది హంజీవన్కి తన బాల్ ఇచ్చినాక హంజీవన్ నాకు బాల్తో సంబంధం లేదు అండ్ నేను దాహికి ఇచ్చేస్తానని కొంచెం డిసప్పాయింట్మెంట్గా దాహి ఇస్కి ఇస్తుంది దాహి బాల్ త్రో చేసిన తోటే మింజే అథ్లెటిక్స్ మొత్తం తన జిమ్నాస్టిక్స్ చేసి ఆ బాల్ని డాట్ చేస్తుంది అలా డాట్ చేసినాక అందరూ ఒకటేసారి వావ్ అని అంటారు వాళ్ళ కోచ్ అయితే తను యూనివర్సిటీ ప్లేయరా ప్రొఫెషనల్ ప్లేయరా అని చెప్పి సినయర్జున్తో అంటాడు నాకు అదంతా తెలియదు కానీ తను మాత్రం చాలా సూపర్ అని చెప్పి సినీ అంటాడు నో మించే తనకు ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అని అనుకుంటుంది అలా అనుకున్న తర్వాత అందరూ కలిసి క్లాస్కి వెళ్తారు క్లాస్కి వెళ్ళిన తర్వాత ఆ నోటిఫికేషన్తో మింజే నీకు ఇది తెలుసా అని అంటారు అదే టైంలో హంజీవన్ వస్తుంది హంజీవన్ వచ్చినాక అసలు ఏం దాచిపెడుతున్నారు అని చెప్పి చూస్తే హంజీవన్ యొక్క చిన్నప్పటి ఫోటో హంజీవన్ దాంట్లో అస్సలు బాగుండదు అయితే నువ్వు ఇలాంటి గతం మా దగ్గర దాచిపెడతావా అని చెప్పి క్లాస్లో ఉన్న వాళ్ళందరూ తనని కొంచెం డిఫరెంట్గా చూస్తారు ఇప్పటి వరకు క్లాస్లో అందరూ ప్రిటీ అనుకున్న అమ్మాయి చిన్నప్పుడు మాత్రం అసహ్యంగా ఉండేది సో అలాంటి అమ్మాయి ఇలా ఎందుకైంది అని అనుకుంటారు కానీ హంజీవన్ లోపల అనుకుంటుంది నేను చాలా రోజు సంవత్సరాలుగా నా మనసులో దాచిపెట్టుకుంటున్న నిజం ఇప్పుడు బయటకు వచ్చింది అండ్ బయటికి వచ్చింది ఎవరి వల్లనో కాదు నీ వల్లనే శనిర్జున్ అది నాకు ఇంకా బాధ అని చెప్పి అనుకుంటుంది అయితే నిన్న జరిగిన విషయాలని గుర్తు తెచ్చుకుంటుంది నువ్వు ఒక విధంగా ఆపేసేయాలి అని చెప్పి శినేజున్ అంటాడు నువ్వు మింజేం టార్గెట్ చేయొద్దు అని కానీ కాకపోతే ఏం నేను నీ గురించే చేస్తున్నాను ఈజున్ గురించి ఫీలింగ్స్ తెలుసు కదా అని చెప్పి హంచిమని ఉంటుంది కానీ కాకపోతే మన అందరం ఎంత మంచి ఫ్రెండ్స్ తను రాకముందు మింజే రాకముందు నువ్వు నేను ఈజున్ మనం అందరం చాలా మంచి ఫ్రెండ్స్ అండ్ ఒకప్పుడు నన్ను ఇంత ఘోరంగా హర్ట్ చేశారు నేను కూడా అనుకునేదాన్ని జున్ నా మనసులో నువ్వు బెటర్ అండ్ నిన్ను అందరూ లవ్ చేస్తారు అని ఆ రోజు నైట్ దాకా నువ్వు ఆ రోజు నీ ఫ్రెండ్స్ నిన్ను వదిలేస్తుంటే నేను నిన్ను చూశాను అండ్ ఆ రోజు ఫస్ట్ టైం నీతో మాట్లాడడానికి డేర్ చేశాను ఎప్పుడూ నేను మాట్లాడాలనుకున్నా కూడా ఆ రోజు మాత్రమే ఫస్ట్ టైం నీతో మాట్లాడాను నీకు ఖర్చు ఫిచుడుతోటే నువ్వు నా గురించి ఫస్ట్ ఆలోచించరు సో అప్పుడు నువ్వు నాకు చెప్పావు కదా మనం ఎవరితోటైనా ఉండాలనుకుంటే వాళ్ళకు మనం ఏమైనా ఇచ్చేటట్టు ఉండాలి గ్రేడ్స్ బ్యూటీ ఏదైనా పర్లేదు అలా ఇచ్చేటట్టు ఉంటే వాళ్ళు మనతో ఉంటారు అది చెప్పినందుకే నేను ఈ స్కూల్కి వచ్చాను అండ్ నిన్ను వచ్చి కలిశాను అండ్ నువ్వు నాకు ఫ్రెండ్ అయ్యావు అప్పటి నుంచి మన అందరం కలిసే కదా ఉంటున్నాం మింజే రాక ముందు దాకా మనం ఎంత క్లోజ్గా ఉండేవాళ్ళం అండ్ నాకు లైఫ్లో ఫస్ట్ టైం నువ్వు నిజంగా ఫ్రెండ్గా అనిపించావు అండ్ నువ్వు చాలా అంటే చాలా బాగుండేవాడివి నాతో సో ఇప్పుడు ఎందుకు ఇలా చేశావ్ అని అనుకుంటుంది హజీవన్ తన మనసులో అదే టైంలో ఈజున్ వచ్చి శినహేజున్తో నీకేమైనా పిచ్చి ఎక్కిందా ఎందుకు ఇలా చేసావు అని అంటే షినర్జున్ అంటాడు ఏంటి నేను చేసింది అని చెప్పి షినేజున్ చిన్నగా స్మైల్ చేసుకుంటూ అంటాడు సో నిజంగా నీకు పిచ్చి లేచింది అని చెప్పి ఈజున్ అంటాడు సో మిగిలిన కథ వినాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ గురించి సబ్స్క్రైబ్ చేసుకోండి